Hi friends, welcome back to our channel. I'm Manjula. Iroju chicken fry restaurant style lo intlone simple ga ela prepare cheskovalo chupistanu. Okay friends. Na channel ni first time chustunnatlaite please subscribe my channel. Alage pakkane unna bell symbol nu click cheyadam valla nenu ee video upload chesina notification meeku munduga andutundi. Okay, chicken fry ela prepare cheskovalo chuddama mari. Munduga stove pai pan pettukoni stove veliginchukovali. Pan heat ayin tarvata 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ केजी चिकन తీసుకుంటున్నానండి. ఇక్కడ केजी चिकन ని యాడ్ చేసుకోవాలి. चिकन ని మ్యాగ్నేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వేసినా సరిపోతుంది. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ లో 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా salt యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా చికెన్ కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టీ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. చికెన్ ని హై ఫ్లేమ్ లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది. ఇప్పుడు 2 స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల గ్రేవీ చిక్కగా అవుతుంది, ఫ్రై కూడా ఫాస్ట్ గా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి యాడ్ చేయడం వల్ల. మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి
चिकेन नी 2 मिनट्स फ्राई चेसुकोवाली। चिवरगा कुद्दिगा कोत्तिमीरनी याड चेसुकोवाली। अंते एंतो सिंपल टेस्टी चिकेन फ्राई रेडी अयिंदी। ओके फ्रेंड्स, चूसारु कदा एंतो स्पाइसी अंड टेस्टी चिकेन फ्राई सिंपल गा एला प्रिपेर चेसुकुन्नामो सेम टेस्ट रेस्टारेंट स्टाइल चाला टेस्टीगा उंटुंदी। ओकसारी ई विधंगा ट्राई चेसि चूडंडी, मीकु मी फ्यामिली मेंबर्स अंदरिकी तप्पकुंडा नच्चुतुंदी। ओके फ्रेंड्स, चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल, अलागे पक्कन उन्न बेल सिंबल क्लिक चेयडं वल्ल नेनु ए वीडियो अप्लोड चेसिना नोटिफिकेशन मोदटगा मीकु अंदुतुंदी। ओके, रेसिपी मीकु नच्चिनट्लयिते प्लीज लाइक शेयर सब्सक्राइब मई चैनल। थैंक यू।